الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم استغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم بأموال وبنين ويجعل لكم جنات ويجعل لكم أنهارا ما لكم لا ترجون لله وقارا وقد خلقكم أطوارا صدق الله العظيم. అన్ని విధాల పొగంటలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహుకి అర్పితం. అల్లాహ్ కృపా సదాచారాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వఅలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సత్యాన్ని వెతుకులపై, సూచనలపై వెళ్ళేలా కురిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రమజాన్ వంటి మహోత్కృష్ట మాసాన్ని పొంది ఆ మాసంలో మాధుర్యాన్ని ఆస్వాదించి సువర్ణ అవకాశాన్ని ప్రసాదించాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వారు నిజంగా ధన్యజీవులు. మరెవరైతే సింహరావకాశాన్ని పొంది కూడా మహాభాగ్యాన్ని ఓచుకుని కూడా తమ జీవితాన్ని మార్చుకోలేకపోయారు, తమలోని నీతి నడవడికలను గాలిలో పెట్టలేకపోయారు, నిజంగా వారు దౌర్భాగ్యులు. ఉపవాస దీక్షలతో, తరాలే నమాజులతో, దివ్య ఖురాన్ పారాయణాలతో, లైలతుల్ ఖద్ర్ ఘనతా విశిష్టతో అలవాడిన ప్రాణ వసంతమైన రమజాన్ మాసం మనకు వేడుకోలు పలికి వచ్చే ఏడాదిలో మళ్లీ కలుస్తామన్న ఆశతోటి మాటతోటి దూరం ఏంటి అయితే
ரமலான் மாதம் மனதில் வீடு போவடம் நிஜங்கா இருக்கோ பாக கருகின்றேன். అంటే మరొక ఏడాది మనం చేసి చూడక తప్పదు. వచ్చే రమజాన్ వరకు మమ్మల్ని క్షేమంగా ఉంటూ ఆ మాసాన్ని మా జీవితంలో మళ్ళీ మళ్ళీ పొందే అర్థం. రమజాన్ మాసంలో విశ్వాసి నిత్య చైతన్యవంతుడైన సైనికుల పరిశ్రమిస్త ప్రతి నిమిషం ప్రతి గజ అనుక్షణం అల్లాహ్ ఆదేశం కోసం చేసి ఉంటాడు. విశ్రాంతి ఏది సారీ చేయమంటే దానికి అతను సిద్ధంగా ఉంటాడు. సమగ్నమైన కోరికలకు వాంఛలకు ధర్మసమ్మతమైన ఆహార పదార్థాలకు దూరంగా ముందు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించే దానికి అతను సిద్ధంగా ఉంటాడు. సంధ్యా సమయంలో వేల కాని వేల ఉపాధి విరమించాలి శుభం చేయాలి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించే దానికి అతను సిద్ధంగా ఉంటాడు. శుభోదయం మొదలు సాయంత్రం వరకు ఆకలి దాహాన్ని భరించి నిత్యం దైవ ఆరాధనలో గడుపుతూ అరవి తోటి విశ్రాంతి తీసుకుందామన్న వేళ సూచనాలే నమాజ్ చెయ్యాలంటే దానికోసం కూడా అతను నడుము చూపించింది. రమజాన్ చివరి ఘటన వచ్చేసింది. రాత్రి సమయంలో నువ్వు కురుకు తీసే ఆ సమయంలో నువ్వు విశ్రాంతి తీసుకునే ఆ ఘడియల్ని కేవలం ఘనమైన రాత్రి కోసం వెచ్చించు అంటే దానికోసం అభిమాన సోదరులా రమజాన్ మాసం శిక్షణకు మరో పేరు. ఉపవాసం విహారికి మరో పేరు. ఈ మాసం మొత్తం విశ్రాంతి అనేది ఎరుగడ విశ్వాసం నిరంతరాయంగా నిర్భీమంగా అల్లాహ్ ఆదేశాన్ని పాటించడంలోనూ ఆయన ఆయన ప్రసన్నతను పొందడంలోనూ అతను పరిశ్రమిస్తూ ఉంటాడు. ఇతను ఇటువంటి అనేక మంది
సైనికులు ఉన్న ఆ సైన్యం పేరు ఏమై ఉంటుందనుకుంటున్నారు? అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో అనేక సైన్యాలు ఉన్నాయి. ఆ సైన్యాలన్నింటిలో అత్యుత్తమ సైన్యం అల్లాహ్ సైన్యం. అటువంటి సైన్యంలో చేరే భాగ్యం మనందరికీ లభించినందుకు మనం ఎంతగా సంతోషించాలి, ఎంతగా అల్లాహ్ మానవాలను ధన్యవాదాలు తెలుపుకోవాలన్న విషయాన్ని ఒకసారి మనం మననం చేసుకోవాలి. అభిమాన మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులు సత్కార్యం చేసే సద్శుద్ధిని ప్రసాదించమని వేడుకునేవారు. ఆ సత్కార్యం చేసే భాగ్యం లభించిన తర్వాత ఈ సత్కార్యాన్ని స్వీకరించమని అల్లా స్నానవతాలతో నినాటి దీనంగా ప్రాధేయపడేవారు. వారికి మంచి కట్ట ఎంత మక్కువ, సత్కారం వచ్చే వారిని ఎంతగా ఇష్టపడేవారు. వరించడం వారి సన్నిధికి వచ్చి మమ్మల్ని స్వర్గానికి కొనిపోయే కర్మలేమిటో చదివేయండి, వాటిని ఆటంలో పెట్టి ఆ సద్భాగ్యానికి రోజుకుంటామని సవినయంగా వారు నిర్ణయించుకునేవారు. సహోదరాలతో గాని ప్రాపంచ అంతస్తు ఐశ్వర్యాలు గాని శ్రీ సంపదలు గాని సంతానాలు గాని భార్య పిల్లలు గాని వాటిలో ఇక లోకపు వరానుగ్రహాలన్నీ నీ కృప చెల్వతోనే మనకు ప్రాప్తమయ్యాయి. నిజంగా అద్భుతంగా భావిస్తున్నామని వారు సంతోషపడేవారు. మనకు ఎంతో ప్రియమైన ఒక పేరునే అల్లాహ్ మార్గంలో దానం చేయడానికి సిద్ధమైపోయారు. అంతగా వారు అల్లాహ్ ప్రసన్నతను కోరుకునేవారు, అంతగా వారు అల్లాహ్ ప్రదర్శన కోసం పరిపాలించేవారు. నిజంగా వారి జీవితాల్లో మనకు గొప్ప ఆదర్శం ఉంది. అభిమాన కోరుతారా, ఒక మంచి కార్యం మనం చేశాం, ఆ మంచి కార్యం తర్వాత కూడా మరో మంచి కార్యం చేసే యొక్క సద్బుద్ధి మనకు ప్రాప్తమైంది అంటే మొదట మనం చేసి
நாம் மன்றி காரியம் புரிந்து கொண்டிருந்த மஞ்சி காரியம் செய்கிற தொடர்பாக எதற்கு மனம் பால்படினி மனம் ஒளிக்கிறதுக்கு அநியாயிக்கு துர்நாட்டானிக்கு அப்பிரமாணம் கணக்கு மனம் பால்படினி మనం చేసుకున్న పుణ్యాలు కాని పుణ్యాలు కాని భూమిలో వచ్చిన పన్నీ అయిపోతాయన్న విషయాన్ని మనం గమనించాలి. ఓ పాప కార్యాన్ని తుడిచి పెట్టే ఓ పాప కార్యాన్ని ప్రక్షాళనం చేసే పుణ్యకార్యం గొప్పదే, ఇందులో ఏమిటనే సందేహం లేదు. అయితే ఓ పుణ్యకార్యం స్వీకృతి పొందేందుకు దోహదపడే మహా పుణ్యకార్యం మహోత్కృష్టమైనది, మహోన్నతమైనది. జాతుని వల్ల తప్పు జరిగిపోతే, పాపాలు జరిగిపోతే, పశ్చాత్తాపం చెందితే, తోబా చేసుకుంటే, శుభ్రం చేసుకుంటే అల్లా సుబ్హానహు ద్వారా మన్నిస్తారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తోబా చేసుకున్న మీదట కూడా, శుభ్రం చేసుకున్న మీదట కూడా పాపాన్ని శాశ్వతంగా వదిలిపెట్టాలన్న బాధ అల్లాహ్ చేసుకున్న మీద కూడా మనం పాప కార్యాలతో వదిలిపెడుతున్నాము అంటే ఆ పాపకు భూమిలోని కొడుకు బచ్చెందుకు సిద్ధమవుతున్నామంటే అని అర్థం ఏమి? అభిమాన సోదరులారా, అక్షరాల అయితే ఎక్కడైతే పుణ్యాలు పాప కార్యాలను పక్షాలను గాయిస్తాయో అక్కడ పాప కార్యాలను పుణ్యాలను క్షవణం చేసేస్తారు. అసూయనుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. ఏ విధంగానైతే నిప్పుల చక్కల్ని కాల్చి వేస్తుందో అదేలాగు అసూయ మనిషి చేసుకున్న పాపాన్ని లేక భస్మీపణం చేసి పడుతుంది అని ప్రభు మమ్మల్ని ఎలా వస్తుంది హెచ్చరించారు. అభిమాన సోదరుల ద్వారా రమదాన్ వంటి మరతరమైన మాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించి మనకి కాలంలోనే అనంత శిఖరాలకు చేర్చారు. కిరీటాన్ని ధరించి ఘన కీర్తి గగనానికి భయపడతాం. అయితే రమజాన్ మాత్రం ముగియగానే ఒకవేళ మనం పాపాల వైపు, దుష్కార్యాల వైపు, దుర్మార్గాల వైపు కనుక మళ్ళినట్లయితే ఆ తీర్చి విధాల నుండి మనల్ని మనం
సంపాదించాలని నిజాచుకున్న దౌభాగ్యులం. రాజ్యమై కూర్చోబెట్టే అది చూసుకుని మిమ్మల్ని ఆ దుఃఖమంతి లోకే వెళ్ళిపోతుంది. అపమానం పక్కలో రాకూడదు. ఏ రీతి ప్రతిష్టం లేదు అలా మహానాగారు అమ్మగారు మార్గం ద్వారా మనకు ప్రకటించాడు. ఏ ఘనకీర్తి లేదో మనం అమ్మగారు మార్గాన్ని చెంది చెందని చేసుకోగలిగాము. వాటిని మంచిపాలు చేసుకోవాలి. గొప్పగా సన్మానం లభించిన తర్వాత అవమాన భావంతో బతకడం అది కూడా ఒక బ్రతికిన సుభాన కాల మనందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు. సమయాన్ని సంపదను శ్రమను వెచ్చించి మహాద్భుతమైన ఒక కోటను నిర్మించాడు. ఆ కోటను చాలా అందంగా అతను తీర్చిదిద్దాడు కూడా. అటు నుండి వెళ్ళే ప్రతి ఒక్కరు ఆ కోటను చూసి అవమానపోయారు కూడా. చీరా కోట నిర్మాణం పూర్తయిన తర్వాత మచ్చికరించిన వ్యక్తిగా చిచ్చునిలా ఆ కోటను కూర్చి వేయడమే కాకుండా ఆ కోటను ప్రతి రాయితీకి సాధించారు. ఆ వ్యక్తిని చూసేవాళ్ళు బుద్ధిమంతుడు కాదా? అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపమానాన్ని ఇస్తున్నాడు. రాత్రి మొత్తం దారాలను చేసి నూనెను దారాన్ని వడికి అందమైన ఆకృతిని ఇచ్చి ఉదయం అయ్యే కల్లా మళ్ళీ దాన్ని సునాగుణం చేసే స్త్రీ మాదిరిగా మీరు మారకూడదు. అల్హమ్దులిల్లాహ్, రమజాన్ మాసంలో శ్యామ్ తోటి ధ్యాన్ తోటి తిలావత్ తోటి సత్కార్యాలతోటి సత్కీర్తి భవనాలను మనం స్థాపించుకున్నాం. అయితే ఈ సత్కార్యాలని భవనాలనేవి ఒక్క కూలిపోకుండా మనం జాగ్రత్త వహించాల్సి ఉంది. మన మనోధరులు ధరలని మనోసీమల్ని దుక్కి గుండి చేసి భక్తి పారవశ్యాల ఉత్తనాన్ని మాట అల్హమ్దులిల్లాహ్ మన మనోధరము సత్యశ్రావలమయ్యాయి. రైలు పచ్చగా ఉందని సంబరపడిపోయి దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తామా? లేదంటే మరింత దాన్ని కావాలనేందుకు ప్రయత్నిస్తామా? ప్రతి పురుగు నుండి ప్రతి కీలు నుండి ప్రతి చెడు పక్క నుండి నిరంతరం ఆ రైతును కావాలనే ప్రయత్నం ఎలాగైతే ఒక రైతు చేసి బంగారు పంటను సొంతం చేసుకుంటాడు అదే రాదు. మన మనోధరం ధరంతో చోటు చేసుకున్న ఈ పంటను భక్తి కావాల ఇబ్బందులు మనం సొంతం చేసుకోవాలంటే అంతే శ్రద్ధతోటి మనం దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. సన్మాన చూడం ద్వారా
రమజాన్ మాసం అయితే మనల్ని బీడి వెళ్ళిపోయింది. అయితే మన దగ్గర జీవితం ఉంది. ఒకవేళ రమజాన్ మాసాన్ని సద్వినియోగపరుచుకునే భాగ్యమే కనుక మనకు లభించి ఉండకపోతే ఇప్పుడు కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రమజాన్ మాసం లేదు కానీ రమజాన్ మాసానికి ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తాలా ఉన్నాడు, రమజాన్ మాసమైన వెళ్ళిపోయింది కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతి నిత్యరాత్రి భూ ఆకాశానికి వచ్చి ఉదయం పాపం చేసేవాడు రాత్రికి పశ్చాత్తాపడతారేమో, రాత్రి పాపం చేసిన వారు ఉదయానికి పశ్చాత్తాప చెందుతారేమో అని ఆశగా చూస్తున్నారు. ఎవరున్నారు నా క్షమాపక్షను కోరుకునే వారు, నేను వారి పాపాన్ని మన్నించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ పిలుపు ప్రతిరోజు ఉంటుంది, మన చివరి సార్ ఆర్జన్ అవ్వచ్చు ఉంటుంది. అల్లా మనం అసలు పురాణ విధంగా చదువుతున్నాడు. చాలా మందికి బంధువులు చచ్చుంటే విలువ తెలియదు, ఆస్తులు మూడలేకపోతే జనం దేవుళ్ళాడిపోతారు. అలాగే రమజాన్ మాసాన్ని పొంది ఉన్నంత కాలం చాలా మందికి దాని యొక్క గంధాలు అభివృద్ధి అయి ఉండకపోవచ్చు. అయితే ఒకవేళ ఇప్పుడు చేయడం వేస్తున్నట్లయితే ఇప్పుడు చేయడం కాదు ఆ మత్స్య నిధులు వీలినట్లయితే వారిని మన్నించిందే గాను, వారిని కనికరించేందుకు గాను, వారిని అనుగ్రహించేందుకు గాను అల్లాహ్ సుబ్హానహు వతాలా సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తున్నారు. ఇస్తాగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫ్ఫారా. ఎంతటి కృపాశీలుడు, ఎంతటి దయాళుడంటే మనిషి పాపాలు ఆకాశానికి చేరుకున్నా ఒకవేళ దాసుడు పశ్చాత్తాప భావంతో అల్లాహ్ సుబ్హానహు వతాలా వైపు మరలినట్లయితే గర్వంతో అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, నా దాసుడు నా తెలుసుకొని పశ్చాత్తాప చెందుతున్నాడు, అతని మన్నించే వాళ్ళు అక్కడ ఉన్నారన్న విషయాన్ని అతను గ్రహిస్తున్నాడు. నేను అతని పాపాన్ని మన్నించేస్తున్నాను. అల్లాహ్ అంతటి దయగలవాడు, అల్లాహ్ అంతటి కృపగలవాడు. మన పట్ల మనము కాలేము, మన కండలము కాలేము, లోకంలో ఎవరూ లేరు. కాబట్టి మనమందరం అల్లాహ్ వైపునకు మరలాల్సి ఉంది, అల్లాహ్ సమక్షంలో సమావిక్ష వేడుకోవలసి ఉంది. అల్లాహ్ సుబ్హానహు ఫలితంగా మనం కరువు కటకాలతో బాధపడుతున్నట్లయితే ఆ దుస్థితిని కూడా దూరం చేస్తాడు. ఒకవేళ సంతానం లేనితో మనం బాధపడుతున్నట్లయితే ఆ యొక్క దయనీయ స్థితిని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా దూరం చేస్తాడు. ఒకవేళ ఐశ్వర్యం అంతస్తులు లాంటివి కనుక మనకు ప్రాప్తం కాలేదు అంటే అటువంటివి కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించి పెడతాడు అన్నట్టు వాగ్దానం ఈ ఆయన అల్లాహ్ సుబ్హానహు వతాలా తీసుకున్నాడు. అనుసరించి ఆరాధించండి, ఆరాధిస్తూనే ఉండండి. ఎప్పటి వరకు? మీ శివని శ్వాస ఆగిపోయేంత వరకు, మీ గొంతులోని ప్రాణం గాలిలో వెళ్ళిపోయేంత వరకు, మీ క్రమంలో మీరు కలుపుకునేంత వరకు అల్లాహ్ను మీరు ఆరాధిస్తూనే ఉండాలి. కనుక ఒకవేళ జీవిత బాధల్ని కనుక మనం నిలబెట్టుకోలేకపోయామంటే మరోసారి బాధ కోసం సిద్ధమవుతాం. ఆ బాధను నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మన జీవితాలను సునీతం చేసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ వచ్చే మాసం రమజాన్ మాసం వరకు క్షేమంగా ఉంచాలని, ఈ మాసంలో మనం పాటించిన సత్కార్యాలను స్వీకరించాలని మనసారా వేడుకుంటూ
அல்லாஹ் சுப்ஹானஹு வதஆலா முஸ்லிம் ஜகத்துப்பை ஏ யொக்க பரிசுத்தலைத்தே சோழ சேர்த்துக்கொண்டு உள்ளாயோ వాటన్నిటినీ వదిలించి వారికి శాంతి సుఖాలను ప్రసారించాలని చెప్పుకుంటున్నాను. ఆమీన్. వాసుదావన అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్. భారత అల్లాహ్ భారత సాధారణ వరకు తిరుపురాని కసీమ్ అలఖాన్ వయ్యాకు హిదాయత్ వదిలిన సకీమ్ ఇన్నహు తఆలా ముఖ్తసిమ్.